Sri Lakshmi Mahaayagan Kosam Jagan Sarkar Nibandhanalu Ullanghinchindi Municipal Corporation Anumati Lekunda Indira Gandhi Municipal Stadium lo Yaganiki Bhariga Erpatlu Chestunnaru Kreda Pranganamlo Kreda Itara Karyakramalu Nirvahinchaladani Nyayasthanam Adeshalu Jari Chesinappatiki Jagan Sarkar Peddettuna Kreda Itara Karyakramalu Nirvahistunnaru Mahaayagan Kosam Kreda Pranganani Nirvahakulu Purtiga Dvansam Cheyadamto Rojuvari Practice Chesukune Vari Paristhiti Emitantunnaru Kreda Abhimanulu Sri Lakshmi Mahaayagan Kosam Jagan Sarkar Nibandhanalu Ullanghinchindi Municipal Corporation Anumati Lekunda Indira Gandhi Municipal Stadium lo Yaganiki Bhariga Erpatlu Chestunnaru Ide Amshaniki Sambandhinchi Marinta Samacharanni Maa Special Correspondent Gandhi Andistaru Gandhi Manisha Vijayawadalo Tanapettinatuvanti Evaraithe Sri Lakshmi Mahaayagam Undo Prabhutvam Tarapuna Aa Yagam Nirvahistunnaru Dadapuga Varu Rojula Patu విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం యాగం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఈ యాగం నిర్వహించేందుకు అది మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి స్టేడియం అది ఇందిరా గాంధీ స్టేడియం అందులో కేవలం క్రీడలకు సంబంధించినటువంటి ఈవెంట్స్ క్రీడలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ మాత్రం నిర్వహించాలని చెప్పి గతంలో కోర్టులు ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి మాత్రం ఉంది కానీ ఈసారి ఈ దఫా మాత్రం అటువంటి నియమాలు కానీ నిబంధనలు కానీ పాటించకుండా కనీసం కార్పొరేషన్ నుంచి కూడా ప్రభుత్వం పర్మిషన్ తీసుకోకుండా వారం రోజులుగా అక్కడ ఏర్పాట్లు చేస్తారు మొత్తం స్టేడియం లో మైదానం అంతా కూడా తవ్వేయటం అక్కడ గుంతలు తవ్వటం ఇవన్నీ కూడా చేస్తారు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అప్పుడు దానికి అభ్యంతరాలు చెప్పడం జరిగింది అలాగే కొంతమంది క్రాకర్ సంబంధించిన దుకాణాలు కూడా పెట్టిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాకర్స్ క్రీడా సంఘాలన్నీ కూడా కోర్టులో తిరిగాయి క్రీడలకు సంబంధించినటువంటి అంశాలు తప్పితే వేరే ఏమి కూడా ఇక్కడ పెట్టకూడదు అనేటువంటి నిబంధనలు అయితే మాత్రం కోర్టు ఆ రోజున సూచించడం జరిగింది కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది ఎటువంటి కార్యక్రమాలకి ఇక్కడ తావలేదు కేవలం క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలకి అయినా అయినా కానీ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు అయితే మాత్రం అక్కడ తరచుగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అయితే ఎక్కడ కూడా ప్రభుత్వం కార్యక్రమాలు ఏర్పాటు చేసినా కానీ అక్కడ గుంతలు తవ్వుతుంది కానీ లేకపోతే ధ్వంసం చేయటం కానీ చేయలేదు ఈసారి మాత్రం ఏడాదికి సంబంధించి ఆ స్టేడియం గ్రౌండ్ అంతా కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి మాత్రం వస్తుంది దాదాపుగా పెద్ద ఎత్తున క్రీడాయేతర కార్యక్రమాలకు నిర్వహిస్తున్నా కూడా అటు కార్పొరేషన్ అధికారులు కానీ లేకపోతే క్షేత్రాధికారులు కానీ ఎవరు దీనిపైన స్పందించేటువంటి అవకాశం కూడా కనపడలేదు దానివల్ల ఇటీవల కాలంలో ఆ స్టేడియం గ్రౌండ్ కూడా సదును చేసి మొత్తం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి స్టేడియం సదును చేయడం జరిగింది అది దాదాపుగా నెల రోజులు మళ్ళీ గడవకముందే ఇప్పుడు ఈ ఆలయం కోసంలో ఆ స్టేడియం మొత్తం ధ్వంసం కావడం క్రీడాకారులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది క్రీడాకారులు అక్కడ ఏమైనా ప్రాక్టీస్ చేయాలన్నా లేకపోతే కనుక అక్కడ వాకర్స్ వాకింగ్ చేయాలన్నా కానీ ఉన్న ఏకైక స్టేడియం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ఆ స్టేడియం కాస్త ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు దాటి పూర్తిగా ధ్వంసం విజయం లేకుండా చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మనీష్ గాంధీ ఇప్పటికే అన్ని ఆ యాగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు దానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు అన్ని కూడా బయటకు వచ్చేసినాయి ఇప్పుడు అసలు ఇప్పుడు ఇట్లా అడ్డుకుంటే దీనిపైన అసలు క్రీడాశాఖ అధికారులు ఏమంటున్నారు స్పందించారా యాగం జరగకుండా ఆపే మీరు వస్తుంది దాని పక్షము ప్రభుత్వం తరఫున అయితే మాత్రం దానికి ఎటువంటి విజాతం జరగకుండా అయితే మాత్రం జరిపే పరిస్థితి మాత్రం ఉంది గ్రేట్ థ్యాంక్ యూ గాంధీ